ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే అందుకు అన్నదాతలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సన్నాలకు మద్దతు ధర కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. సూర్యాపేటలో టోకెన్ల కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు రైతులు. పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా నర్సింగి దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. సన్నవరికి ప్రభుత్వం 2500 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైవేపై బైఠాయించారు రైతులు. దీంతో 2 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ నిలిచింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా సన్నబడ్లకు నిప్పు పెట్టారు అన్నదాతలు. ప్రభుత్వం వ్యవసాయ శాఖ సూచనలతోనే తాము సన్నబడ్లు పండించామని, ఇప్పుడు కనీస మద్దతు ధర ఇవ్వకపోతే పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న రైతులతో పోలీసులు చర్చించారు. అయినా ప్రభుత్వం హామీ ఇస్తేనే నిరసన విరమిస్తామని చెప్తున్నారు అన్నదాతలు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో సన్నయ్య పెట్టమని లేదు, దొడ్డు పెట్టమని కదా, అవే దొడ్డు పెట్టుకుంటే ఇప్పుడు రైతులందరూ లాభపడుతుంది కదా, సన్నవాళ్ళు పెట్టాలి పెట్టమన్నాడు. కనీసం మద్దతు ధర ప్రకటించాడు కదా, ఈసారి రైతులు మొత్తం లాస్. కేసీఆర్ దయచేసి మమ్మల్ని ఆదుకోవాలి, రైతుల మాత్రం. ఏది రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ సన్నవాళ్ళు పెడితే కొంటా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ విన్నపం చేసిండు. అవి కొనే నదులు లేక బీభత్సమైన పరిస్థితుల్లో మేము ఎదుర్కొంటున్నాం. ఇప్పటికీ కూడా రైతులు కొనమని చెప్పేసి 7 ఏళ్ళ కుప్పలు కుప్పలు రోడ్ల పడుతూ ఉన్నా కానీ కొనేందుకు ముందుకు అసలు ఇటువంటి సీఎం గారు ఎందుకు చెప్పడం జరిగింది ప్రజలకు? రైతులు ఆరుగాలం పండించిన పంట నెల రోజులైంది కోసి, ఇప్పటికి మద్దతు ధర లేదు. ఆయన ఏం సపోర్ట్ చేస్తే రైతులకు ధర సన్నసరుపు ధర తక్షణం పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. సీఎం కేసీఆర్ కి జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు మాజీ మంత్రి కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. కామారెడ్డి జిల్లా బిక్కనూరులో కాంగ్రెస్ చేపట్టిన రైతు ఘోష కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బిక్కనూరు రహదారిపై ధాన్యం పోసి నిరసన తెలిపారు రైతులు. సన్నాలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు చూడు, 6 సంవత్సరాలే ప్రభుత్వం నచ్చి తుఫాను వచ్చినా వర్షాలు ఎక్కువ పడినా ఎప్పుడు పోయలే. హైదరాబాద్ లో ఇట్లా వర్షం రాగానే వాళ్లను ఇంటికి 10,000 చొప్పున ఇచ్చేసాడు. ఎందుకు ఇచ్చిండు? దానివల్ల రేపు ఓట్లు కొనుగోలు చేయాలా? ఇప్పుడు ఇయ్యాల వాళ్ళకి ఇల్లు సగం ట్యాక్స్ మాఫీ చేసేయండి. ఎందుకు వాళ్లకు ఓట్లు కావాలా? కేసీఆర్ 24 గంటలు ఓట్ల గురించి ఆలోచిస్తారు కానీ జనాల గురించి కానీ రైతుల గురించి కానీ ఆలోచన లేదు. యావత్ తెలంగాణ రైతులు ఇబ్బందుల్లో ఉంటే పోయి పంటలు చూస్తున్నాడా? కనీసం హెలికాప్టర్లన్నా ఎక్కి చూడాయా? సూర్యాపేట జిల్లాలో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. సన్నబడ్లను మద్దతు ధరకు కొనడంతో పాటు అందరికీ టోకెన్లు ఇవ్వాలంటూ ఆందోళన చేస్తున్నారు రైతులు. పాలకీడు మండలంలో రైతులకు మద్దతు తెలిపారు కాంగ్రెస్ నేతలు. టోకెన్ల జారీలో అధికారులు సరైన విధానం పాటించడం లేదన్నారు. సూర్యాపేట జిల్లాలో ధాన్యం అమ్మేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియంత్రిత సాగు కింద వేస్తున్న సన్నబడ్లను అమ్మేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. దొడ్డు వడ్లను ఐకేపీ కేంద్రాల్లో తీసుకుంటుండగా సన్నవి రైస్ మిల్లుల్లోనే అమ్మాలి. టోకెన్ ఉంటేనే మిల్లర్లు ధాన్యం తీసుకుంటున్నారు. ఈ టోకెన్ల కోసం రైతులు వ్యవసాయ కార్యాలయాల ముందు బారులు తీరుతున్నారు. పొద్దున 6 గంటలకే వ్యవసాయ మార్కెట్ కు వస్తున్న రైతులు మధ్యాహ్నం వరకు క్యూ లైన్లలోనే నిలబడుతున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వ్యవసాయ అధికారులు టోకెన్లను పరిమితంగానే ఇస్తుండడంతో రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. టోకెన్లు ఇచ్చిన వెంటనే మిల్లుల దగ్గరికి వెళితే అక్కడ ఆలస్యం అవుతోంది. ప్రతి మిల్లులోనూ భారీ సంఖ్యలో ధాన్యం తెచ్చిన వెహికల్స్ కిలోమీటర్ల కొద్దీ నిలబడ్డాయి. దీంతో టోకెన్ వచ్చినా ధాన్యం అమ్మడానికి చాలా రోజులు వేచి చూడాల్సి వస్తోంది. వాహనాల్లో రోజుల కొద్దీ ఉంచడంతో ధాన్యం చెడిపోతోందని అంటున్నారు రైతులు. కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందంటున్నారు.